ప్రజాపాలన దినోత్సవాలకు రేవంత్ ఆహ్వానం కేంద్ర మంత్రులు హాజరు కావాలని సీఎం ఇన్వైట్ చంద్రబాబు ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడ్డారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపణ రిజర్వాయర్ కి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదు ఏలేరు వర్ధకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న జగన్ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న హరీష్ రావు సెటిలర్స్ పై నేను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు గొడవ కేవలం గాంధీకి తనకు మధ్య జరిగిందన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు కౌశిక్ రెడ్డి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్న ఆర్కేపూడి తెలంగాణలో 10030 కోట్ల వరద నష్టం షరతులు లేకుండా కేంద్రం నిధులు ఇవ్వాలన్న సీఎం హైడ్రా చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు సీతారాం ఏచూరి అజ్ఞాత శత్రు నివాళులర్పించిన చంద్రబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివాదంతో కాంగ్రెస్ కు సంబంధం లేదు హైదరాబాద్ ను బ్రాండ్ దెబ్బతీస్తే ఊరుకోబోమన్న శ్రీధర్ బాబు ఎన్టీఆర్ జిల్లాలో నటి జత్మాని ఫిర్యాదు ఐపీఎస్ అధికారులు చిత్రహింసలకు గురి చేశారని కంప్లైంట్ తిహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ మరో 100 రెట్లు బలపడినట్లు కామెంట్ ఉత్తరాదిలో దంచుకొడుతున్న వానలు వరదలతో గంటల పాటు ట్రాఫిక్ జామ్ పారా ఒలింపిక్స్ ప్లేయర్స్ తో మోదీ సమావేశం అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారులకు కితాబ్ జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ఇద్దరు జవాన్లు వీరమరణం చిత్తూరు జిల్లాలో రెండు లారీలను ఢీకొన్న ఆర్టీసీ బస్సు 8 మంది మృతి పలువురికి తీవ్ర గాయాలు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ కటింగ్ పనులు వేగవంతం తొలగింపులో పాల్గొన్న రెండు ప్రత్యేక బృందాలు సిబిఐపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థ పంజరం నుంచి బయటకు రావాలని సూచన బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన డెబ్బై ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య బీమా వర్తిస్తుంది వయోవృద్ధులకు మోదీ ఆపనహస్తం అందించారన్న కిషన్ రెడ్డి మంకీపాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయాలన్న డబ్ల్యూహెచ్ఓ ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారు ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్న నారాయణ తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు సికింద్రాబాద్ నాగపూర్ విశాఖ దుర్గ్ మధ్య కొత్త ట్రైన్స్ జగిత్యాల జిల్లాలో మంత్రుల పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న భట్టి శ్రీధర్ బాబు నాగార్జున సాగర్ కు పెరుగుతున్న వరద 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు తిరుమలలో తగ్గిన లడ్డు విక్రయాలు ఆధార్ తో అనుసంధానం చేయడంతో తగ్గింపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సర్వదర్శనానికి 12 గంటల సమయం మంగళవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులిస్తూ ఉత్తర్వులు ఉత్తర కొరియా కీలక నిర్ణయం భారీ సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేయాలని కిమ్ ఆదేశం నేడు హాకీ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ దాయాదితో తలపడనున్న టీమిండియా